Hi friends, andar namaskaram andi. Friends, munduga ee channel ni first time visit chesinatlayite subscribe chesukovalsindiga korutunnam friends. Friends, manakandaru telusu Grama Sachivalayamlo ee attendance samasyalu aithe chaala varaku unnai friends. Chaala sachivalayamlo network lakapovadam. So finger esina kuda out of secretary ani chupinchadam. Ila samasyalu aithe undevi. So తర్వాత లేటెస్ట్ వర్షన్ అయితే ఒకటి వచ్చింది. సో ఆ వర్షన్ లో అయితే కొంచెం వరకు అవుట్ ఆఫ్ సెక్రటరీ సమస్య అయితే కొంచెం వరకు తీరింది ఫ్రెండ్స్. కానీ ఈ కరోనా టైంలో బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి గ్రామర్ సచివాలయాలు అయితే చాలా వరకు రిక్వెస్ట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. కానీ దీనికైతే విరుద్ధంగా అటెండెన్స్ని తీసేయకుండా వీళ్ళకి మళ్ళీ కూడా ఒక ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అయితే పెట్టడానికి మొగ్గు చూపినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన సర్కులర్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఒక న్యూస్ క్లిప్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి సచివాలయ ఉద్యోగులకి హాజరుకు ముఖ గుర్తింపు యాప్. సో బయోమెట్రిక్ని కాకుండా ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఒక సపరేట్ యాప్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో అది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా తాడేపల్లి టౌన్కి అలాగే విశాఖ జిల్లా పాడేరు మండలంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అయితే ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళకి బయోమెట్రిక్ యాప్తో పాటు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ కూడా రెండు కూడా రన్ అవుతాయి. సో ఇక్కడైతే ఇది ఈ ప్రయోగం విజయవంతం అయితే మిగతా చోట్ల కూడా ఇలాంటి ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి గవర్నమెంట్ చూసినట్టుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి స్టేట్లో ఉన్న సచివాలయంలో అయితే ఇలాంటి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఆ విధంగానే మనకు కూడా ఇక్కడ గ్రామర్ సచివాలయం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మనం సర్కులర్ అయితే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చిన సర్కులర్ అయితే ఇది వచ్చేసి శ్రీ శాన్మోహన్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ ఈఎస్డబ్ల్యూఎస్ నుంచి అందరికి కూడా జాయింట్ రైట్కి అయితే కలెక్టర్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అలాగే మనకు అందరూ తెలుసు సచివాలయ సిబ్బందికి అయితే బయోమెట్రిక్ అటెండెన్స్ని శాలరీస్కి లింక్ అయితే చేస్తారు. సో కరోనా టైంలో బయోమెట్రిక్ అటెండెన్స్ని తీసేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మినహాయింపు ఇవ్వడానికి బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే. ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.